అనేది ఒక పెద్ద ప్రశ్న వేసుకుంటే ఒక సమాధానం వస్తుంది. ఆనాడు ప్రతి ఒక్కరూ కూడా తాము ఋషి కావాలి, అందుకే ఋషి అవ్వడం కోసం ఋష్యాశ్రమాల నిండా కూడా విద్యార్థులు ఉంటుండేవారు. అప్పటి ఋషులు తమ యొక్క జీవితాలను త్యాగం చేసి ఒక అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు. ఆ జ్ఞానం ఇవాళ భారతదేశంలో హిమాలయ పర్వతాలంతా ఉన్నది. ఆ జ్ఞానానికి పేరు వేదం. వేదానికి ఆ అద్భుతమైనటువంటి వేద పర్వతాల మీద మళ్ళీ ఋషులందరూ వచ్చి ఇది అయితే అర్థం కావట్లేదంటే అరణ్యాలుగా ఉపనిషత్తులు మొత్తాన్ని అందజేశారు. అన్ని రకాలైనటువంటి తరువులతో మనకు ఉపనిషత్తులు కనిపిస్తారు. ఇంకా మాకు అర్థం కావాలని చెప్పేసి అక్కడక్కడ ఋషి ఆశ్రమాలు పెట్టారు. పుష్కరిణి పీఠం అయితేనేమి, కంచి పీఠం అయితేనేమి, ఏ పీఠం అయితేనేమి, ఆ ఋషి ఆశ్రమాలు లాంటివి పురాణములు, అష్టాదశ పురాణములు. ఆ అష్టాదశ పురాణాలు కూడా మాకు అర్థం కావట్లేదండి. ఆశ్రమాల నుంచి సెలయేళ్లుగా బయటకు వచ్చాయి, అది మహాకావ్యాలు. కావ్యాలు మాకు అర్థం కావట్లేదండి. ఆ కావ్యాల ఒడ్డును మనం తోటలను నిర్మించుకున్నాం, ఆ తోటలన్నీ శతకాలు. శతకాలు కూడా మాకు అర్థం కావట్లేదండి. అందులో కోయలలాగా చిరుతలాగా వచ్చాయి. వాద్యయకారులు ఒక త్యాగయ్యాలు, ఒక అన్నమయ్యాలు రావాల్సింది. ఇది నా ఆధ్యాత్మిక. ఈ సంస్కృతిని మొత్తాన్ని 18 రోజుల పాటు పరిచయించారు. 18 రోజుల పాటు వేదం నుంచి ఇటీవల వాగ్గేయకారుల వరకు ఇంకా మాట్లాడితే ఆయన వచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి శాస్త్రీయ విషయాలు పరిచయించారు. ఆశ కొండంత ఉన్నది. నా జాతికి వేదాలు మళ్ళీ పుట్టాలి, నా జాతికి మళ్ళీ ఉపనిషత్తులు పరిచయం కావాలి, కావ్యాలు రావాలి, గేయాలు రావాలి, నాట్యాలు రావాలి, సకల లలిత కళలతో మళ్ళీ ఈ భారతదేశం అంతా కూడా ఒక అద్భుతమైన వైభవాన్ని సంతరించుకోవాలి అని భావించకుండా ఉండేవాడు ఎవరైనా ఉంటారా? ఆ భావనలో నుంచి వచ్చినవి ఈ ఆధ్యాత్మిక సాంస్కృతిక ఉత్సవాలు. ప్రతిరోజు సాయంత్రం ఇక్కడికి వచ్చి కూర్చుంటే మీకు అద్భుతమైన ఒక ఉపన్యాసంతో ప్రారంభమవుతోంది, నవనీత భక్తులతో ప్రారంభమవుతోంది. భక్తి అంటే చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద అని తొందరగా కానివ్వండి, అస్తోత్రం అయితే ఎక్కువసేపు పడుతుంది, మాకు కేవలం మామూలుగా ఒక మంత్రపుష్పం చెప్పండి అంటారు. మోటార్ సైకిల్ దిగకుండా కనీసం దాన్ని ఇంజిన్ అలా పెట్టేసి ఇక్కడ ఇక్కడ నమస్కారం పెట్టి వెళ్ళిపోయేటటువంటి జాతి తయారవుతున్న రోజుల్లో భక్తి ఎన్ని రకాలు? వందనం యొక్క వైశిష్టం ఏమిటి? శ్రవణం యొక్క విశిష్టం ఏమిటి? సత్యం ఏమిటి? భగవంతుని స్నేహితుడుగా అనుకున్నాం, భగవంతుని ప్రియుడుగా అనుకున్నాం, భగవంతుని యజమానిగా అనుకున్నాం. ఈ రకాలైనటువంటి ఊహలు మనకు ఎందుకు రావట్లేదు? చిట్టి పాటలు, ఫ్లాట్ బిజినెస్, ఎంసెట్ సీట్లు, ప్రత్యేకమైనటువంటి అనేకమైన విషయాల గురించి మెదడంతా కదిలి ఏకస్సమాన పశు కేశం విశేషో జ్ఞానం అధిక్య జ్ఞానేన హీన పశుభిస్సమాన అన్న అటువంటి జ్ఞాన సముపార్జన కోసం 18 రోజుల పాటు ఇక్కడికి వచ్చినట్లయితే నవనీత భక్తుల గురించి తెలుసుకుంటాం. అంతేకాదు ప్రపంచానికి మొత్తానికి నా జ్ఞానం అందాలంటే రకరకాల ప్రయోగాలు చేశారు మా యోగులు. అందులో నాట్యం, సంగీతం, మృదంగం, వాద్యం. ఇవాళ మొట్టమొదటి రోజు మనం శ్రీ లలిత అనేటటువంటి ఒక నృత్యాన్ని మనం చూడబోతున్నాం. విఖ్యాత నర్తకిమణి మంజు భార్గవి చేస్తుంది. శ్రీ లలితం భావ వివసీకృత సాధక నివాసయే లాలిత భావజాలకర.